నీ చరిత్ర ఏందో నీ గతం ఏందో తెలుసు. పెళ్లి పందిరికి ముందు నీ చరిత్ర ఏంది? కాస్ట్యూమ్స్ కృష్ణ, పెళ్లి పందిరి సినిమా ఇవ్వకపోతే ఈరోజు నువ్వు నట్లు బోల్ట్లు అమ్ముకునేటోడి. నువ్వు ఒక నట్లు బోల్ట్లు అమ్ముకునే వ్యక్తి నన్ను రారా పోరా అని సంబంధిస్తానని. నేను ఇంజనీరింగ్ చదువుకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ. ఆయన ఒక సహనం కోల్పోయి చల్ పోరా అన్నాడండి. అంటే ఒక 12 మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం నాకు బాధ అనిపించింది. థియేటర్లు కాదు, నాకు రెవెన్యూ కాదు, నా పర్సనల్ క్యారెక్టర్ మీద కొట్టినండి. సార్ అని నేను సంబోధిస్తే రారా పోరా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? దాని మీదనే నేను ఇనిషియేషన్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇచ్చి సార్ అంటే నువ్వు నన్ను రారా పోరా అంటే వాట్ యు ఆర్ థింకింగ్ మిస్టర్ దిల్రాజు? నువ్వు రతన్ టాటా కంటే గొప్పోడువా? అబ్దుల్ కలాం కంటే గొప్పోడువా? చెప్పు. నువ్వు కేసీఆర్ కంటే గొప్పోడువా? లేకపోతే చంద్రబాబు నాయుడు కంటే గొప్పోడువా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్పోడువా? మోడీ కంటే గొప్పోడువా? బండి సంజయ్ అన్న కంటే గొప్పోడువా? ఎవరు నువ్వు దిల్రాజు? ఎవరు నువ్వు? నువ్వు ఒక వ్యక్తివి, నీ అదృష్టం బాగుండి నీకు ఏదో సుధాకర్ రెడ్డి గారు సహాయం చేస్తే సినిమా వ్యవస్థ అయింది అనేది వివి వినాయక్ గారు నీకు స్టోరీ డిస్కషన్లో కూర్చోబెట్టి నీకు నేర్పించిండు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు గురువుని ఏం చేసినావో ఇండస్ట్రీ అంతా తెలుసు నాకు. నీకు దిల్రాజు కాదు, ఈ రోజు నుంచి నువ్వు కిల్ రాజు. యు ఆర్ నాట్ దిల్రాజు, యు ఆర్ కిల్ రాజు. యు ఆర్ కిల్లింగ్ ద ప్రొడ్యూసర్స్ బై సబ్మిటింగ్ రాంగ్ రెవెన్యూ. యు ఆర్ కిల్లింగ్ ద ఎగ్జిబిటర్స్ బై థ్రెటనింగ్ దెమ్ నాట్ టు గివ్ టు అదర్ డిస్ట్రిబ్యూటర్స్ దట్ మూవీ, దిస్ మూవీ. యువర్ అండ్ యువర్ బ్రదర్ మిస్టర్ శిరీష్ రెడ్డి, యు ఆర్ థ్రెటనింగ్ దెమ్. యు ఆర్ కిల్లింగ్ ద ప్రొడ్యూసర్స్, యు ఆర్ కిల్లింగ్ ద ఎగ్జిబిటర్స్ అండ్ ఆల్మోస్ట్ ఎట్ లాస్ట్ యు ఆర్ కిల్లింగ్ ద క్యారెక్టర్. యు ఆర్ హ్యూమిలియేటింగ్ ఎవ్రీబడి. ఒక మానవతా విలువల్ని నీ దగ్గరికి వచ్చే ఎగ్జిబిటరు పాపం అతను ఏదో ఎన్నో బాధలు ఉంటాయండి. నాకు ఫ్యామిలీ ఉంది. ఈరోజు భోగి పండుగ, మా అమ్మ మా చెల్లె బ్లాక్ బస్టర్ కొట్టినో ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అంటే నా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఏడిస్తే కన్నీళ్ళు వస్తే, కన్నా నా లోపల నుంచి రక్తం వస్తుంది. అంటే నాకు అంత బాధ ఉంది, ఇంత బాధ ఉందండి. నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నా, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు నీ ఫ్యామిలీలో అక్కడ ఎంజాయ్ చేస్తావు, నీ నా ఫ్యామిలీతో నేను సెలబ్రేట్ చేసుకోవద్దా బ్లాక్ బస్టర్ కొట్టి? అంటే నీ చుట్టూ మానవతా విలువలు కోల్పోయి పాపం ఎక్కడో మానవుల గ్రామాల నుండి ఒక జమ్మికుడ నుంచి వస్తాడు, ఒక జనగాం నుంచి వస్తాడు, లేకపోతే ఒక నల్గొండ నుంచి వస్తాడు. నువ్వు వాళ్ళకి విలువ ఇవ్వవా శిరీష్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా, ఎవరికి విలువ ఇస్తావు? నీ ముందు నిల్చోవాలా? నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా? నీకు రెస్పెక్ట్ ఇస్తారు అందరూ, రెస్పెక్ట్ తీసుకో. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఓపెన్ చేస్తున్నా, నీకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. యు ఆర్ లివింగ్ ఇన్ హాలోజినేషన్. నువ్వు ఒక ఊహా ప్రపంచంలో బతుకుతాను దిల్రాజు గారికి చెప్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు రాదు రాదు, ఇంగ్లీష్ రాదు ఆయనకు. ఎందుకంటే ఒక ఆలోచనేషన్ ప్రపంచంలో బ్రతుకుతాళ్ళు. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ థియేటర్ లీజ్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఏం చెప్పుకోవాలి సార్, మా బాధలు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మీకు సినిమా ఇవ్వద్దంట అని చెప్పి వాల్మీకి చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. తీయొద్దంట వాళ్ళ సినిమా, గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయిందండి వసుంధర థియేటర్ భువనగిరి, నైజాం మొత్తం రిలీజ్ చేసుకుంటున్నా. చేసుకుంటే ఒక మంచి వసుంధర థియేటర్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ లింగం యాదవ్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆ లేజ్ తీసుకొని నడిపే వ్యక్తి, అతను నాకు ఓపెన్ రన్ అగ్రిమెంట్ ఇస్తే ఈయన పిలిపించి బెదిరిస్తాడేంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ బెదిరించిన వల్ల చరిత్ర చదువుకోండి, నయ్యింది ఏమైందో, బిన్ లాడింది ఏమైందో గత చరిత్ర తెలుసుకోండి. మీరు ఈ బెదిరించి మీ టైం ఎంతో దగ్గరలో లేదు. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకుంటున్నారేమో, కానీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ రెడీ టు గివ్ యూ ద పిక్చర్స్. ఓకే, మీరు ఇచ్చే లెక్కలు తెలుసు వాళ్ళకు. మీరు ఏం నష్టం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. మీరు అలా వైకుంఠపురంలోకి ఎంత ఇచ్చారో తెలుసు. సరలేరు నీకు ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసు. ఇవన్నీ నాకు లెక్కలు తెలుసు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మ్యానిపులేట్ చేసి మీరు హీరోలకు చెప్పడము, ఈ వ్యవస్థ అంతా తెలుసు. దాని మీదకి నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతాను నేను. మీరు ఎంత తిన్నారో, ఏం లెక్కలు ఇచ్చారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఎగ్జిబిటర్ని బెదిరిస్తారు, పాపం వాడు ఉండి లేక ఏదో బస్సుకో ఏదో కారుకో కిరాయి మాట్లాడుకొని వస్తే నువ్వు వాళ్ళను అంటే నువ్వు బెదిరిస్తావు, వాళ్ళ క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేస్తావు, నువ్వు చెప్పినట్టే వినాలే. ఇదేమన్నా నీ ఎంత పాలన? మేమేమన్నా బానిసలమా? 1850లో సిపాయి తిరుగుబాటు మొదలైంది, నా ప్రస్థానం 2016 కబాలీతోటి మొదలైంది. ఓకే, నేను దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే వస్తుంది ఫ్రీడమ్, వస్తుంది 1947లో ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు నైజాంలో కూడా స్వాతంత్రం వస్తుంది దిల్రాజు గారు, శిరీష్ రెడ్డి గారు. రాదు అని మీరు అనుకోకండి. ఈరోజు డబ్బు ఉన్నది, వీడెంత, వీడి లెక్కెంత, నేను కొనేస్తా తుడిచేస్తా అంటే నీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది. ఓకే, ఆ ఫ్రీడమ్ వచ్చే రోజు ఎంత దూరంలో లేదు. ఓకే, ఆ ఫ్రీడమ్ వచ్చే రోజు ఎంత దూరంలో లేదు. ఇట్లా ఎగ్జిబిటర్స్ని బెదిరిస్తారు, థియేటర్లు వాడికి ఎందుకు లీజుకి ఇస్తున్నావు అంటాడు.
ఇప్పుడు వెంగయ్య గారు అంటారండి, హనంకొండ అశోక థియేటర్ ఉన్నది, మణుగూరులో ఉంది, ఆయనకు కల్వకుర్తిలో ఉంది థియేటర్లు, ఆడికి లీజుకి ఇవ్వద్దు అంటాడు ఈయన. హూ ఇస్ హీ టు టెల్, హూ ఇస్ హీ టు ఇన్సిస్ట్ దెమ్ టు నాట్ టు గివ్ టు మీ? అంటే నువ్వు థియేటర్స్ లీజ్ తీసుకోవచ్చు, నేను తీసుకోవద్దా? అంటే థియేటర్స్ లీజ్ తీసుకుంటే ఇతను స్ట్రాంగ్ అవుతాడు, వీడు స్ట్రాంగ్ అవుతాడు, వీడు స్ట్రాంగ్ అయితే వీడి దగ్గర రెవెన్యూ కనబడితే వీడు నాలుగు సినిమాలు ఎక్కువగా ఉంటారు. నాలుగు సినిమాలు ఎక్కువ ఉంటే నైజాంలో నా చరిత్ర ఎండ్ అయిపోతుంది. సరిపోదా అండి మీరు చేసిన కాడికి? నన్ను అడుగుతున్నా, మీరు రిటైర్డ్ అయ్యే ఏజ్ వచ్చిందండి? ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక రిటైర్డ్ ఏజ్ ఉంటుంది, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటాడు. మీ ఏజ్ ఏంది? మీరు చేసే రూలింగ్ ఏంది? మీరు అందరిని గౌరవించి మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి. ఓ 100 థియేటర్లు ఉంటే 100 థియేటర్లు ఈక్వల్గా పంచుకుందామని నేను అంటున్నా. మొత్తం బ్రేక్ఫాస్ట్ నేనే చేయాలి, లంచ్ నేనే చేయాలి, డిన్నర్ నేనే చేయాలి, ఆఖరికి నైట్ పడుకునే ముందు పాలు తాగి ఫ్రూట్స్ కూడా నేనే తినాలంటే కుదరదండి. రెవల్యూషన్ విప్లవము అనేది ఎక్కడి నుంచి రాదండి. తెలంగాణ ఎందుకు వచ్చిందంటే మన ప్రైమరీ రైట్స్ అనేటివి తింటున్నారు. ఎక్కడ నుంచో ఉంది, ప్రొఫెసర్ జయరామ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నైజాంలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ నడిపే, లీజ్ నడిపే వ్యక్తికి కానీ ఓనర్లకు కానీ ప్రతి ఒక్కడి కడుపు కాలుతుందండి. కానీ ఈయన ముందు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళందరి తరఫున నేను రిప్రజెంట్ చేస్తానా? మీరు మారండి, మీ విలువలను మార్చుకోండి. వీళ్ళకి మీరెంత అవసరమో మీరు వీళ్ళకి అవసరము. అంటే నేను కూడా డిస్ట్రిబ్యూటర్నే, మేము మీకెంత అవసరమో మీరు మాకే అంత అవసరము. మీరు భయపడొద్దు, మీకు కావాల్సిన రెంట్లు స్వేచ్ఛగా వేసుకోండి. ఇక్కడ 50,000 ఇచ్చి ప్రొడ్యూసర్కి 2 లక్షలు చూపించి మీకు 50,000 ఇచ్చి మీరు థియేటర్లు నడుపుకోలేక మనకి ఏముంటుందండి? మనకు నాకు థియేటర్లునే, సంక్రాంతి, దసరా, సమ్మర్ ఈ సరిగ్గా నడిస్తే మిగతా అంతా మనం ఏదో పబ్బం గడపాలి. ఒక 20% ఆక్యుపెన్సీ తోటి పబ్బం గడపాలా? దీనికోసం మన విలువలను ఎందుకు ఓడగొట్టుకోవాలండి? నేను అందరిని అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న అందరు ఎగ్జిబిటర్స్ని, విజయేందర్ రెడ్డి గారిని, లేకపోతే ప్రముఖ ఎగ్జిబిటర్స్ అందరు ఓనర్స్ని, లెస్సీని నేను మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా. మీరు భయపడకండి, నేను మీ వెనకాల ఉన్నా, మీ వెనకాల లేకున్నా. మీరు థియేటర్స్ ఓనర్స్, లీజర్స్, అది నేను చెప్పేది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వేసే హుండి ఇంపార్టెంట్, టెంపుల్ నడవాలంటే దేవుడు ఎంత ఇంపార్టెంటో హుండి కూడా అంత ఇంపార్టెంట్. ఆ హుండి రెవెన్యూ తోటి అన్నదానం పెడతారు, లేకపోతే ఆ ఖర్చులు ఉంటాయి. సో అలాగే మీరు భక్తులైతే డిస్ట్రిబ్యూటర్ దేవుడైతే ప్రొడ్యూసర్ కూడా దేవుడే. ఇట్స్ ఎ ఫినామినల్ సైకిల్, దిస్ ఇస్ ద ప్రపోర్షనల్ సైకిల్. ఎవ్రీబడి ఇది అంతా ఒకరి మీద ఒకరు డిపెండెంటీ వ్యవస్థ. ఇది డిపెండ్ అయి ఉన్నాం మనం అందరం ఒకరి మీద ఒకరం. అయితే నిన్న ఆయన సహనం కోల్పోయి రారా పోరా అని మాట్లాడాడు, అది ఒక విషయం అండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.